कांग्रेस पार्टी की मदत जी तेलुगुदेश आंध्र राष्ट्र प्रभुत्व प्रयोजन इंपारटेंटी चपेट जरिए अच्छे अब बाबूगार प्रत्येक हौदा वो पैकेज मुद्दे पैकेज का पाचिपोन लड्डू पवन कल्याण गारु गट्टिगा गोड़ा आयन की मैंडेट रालेदु मल्ली नाकु 25 मंदि एंपील इव्वंडि नेनु प्रत्येक हौदा तेस्तानन्न वैसीपी की वच्चिंदि मैंडेट వచ్చిన తర్వాత ఏమన్నాడు మేము అడగలేం కారణం ఏంటంటే వీళ్ళిద్దరు దొంగలు వీళ్ళ మీద కేసులు ఉంటాయి వీళ్ళు రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ఒక రెండు అవినీతి మచ్చలైన మరకలేని పార్టీలు ఏమైనా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో అంటే కేవలం బీజేపీ రైట్ సార్ అంటే మీరు చెప్తున్న వర్షన్ అవినీతి మచ్చలైని పార్టీ దగ్గర నుంచి yes మీరు చెప్తున్న వర్షన్ పార్టీ పరంగా లేదు ఇప్పటి వరకు జరిగిన సీక్వెన్స్ కానీ ఈ టైంలో సోమవీర్రాజు గారు అధిపతి పవన్ కళ్యాణ్ అనేటువంటి కామెంట్ను ఎందుకు చేయాల్సి వచ్చింది కేవలం పవన్ కళ్యాణ్ గారు ఏదైనా సీట్ ఇవ్వలేదనేటువంటి అసంతృప్తితో ఉన్నారనా లేకపోతే హైదరాబాద్లో పివి కుమార్కు సపోర్ట్ చేశారు లేదా ఇక్కడ ఏదైనా ఇబ్బంది కలుగుతుందనా లేకపోతే ఇంకొంచెం ఆయన ప్రచారానికి తీసుకురావాలనా జనసేనని దగ్గరకు చేసుకోవాలనా లేకపోతే లోకల్ బాడీ ఎలక్షన్స్లో కొన్ని చోట్ల బీజేపీ జనసేన కాదు బీజేపీకి జనసేన వేరే వాళ్ళకి మద్దతు ఇచ్చిందనేటువంటి అంశాలు కూడా వచ్చాయి కొన్ని చోట్ల తెలుగుదేశం వాళ్ళు వీళ్ళు కలిసి పోటీ చేశారనే విమర్శలు కూడా చేశారు సో ఇలాంటివన్నింటినీ చెక్ పెట్టేదానికే చేశారా సోమవీర్రాజు గారు అది నేను అలా అనుకోవడం లేదండి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కూడా బీజేపీకి జనసేనకి ఎటువంటి పొరపచ్చాలు లేవండి ఎందుకంటే రెండు కలిసే పోటీ చేశాయి అయితే స్థానిక ఎన్నికల్లో ఎలాగుంటుందంటే అక్కడ స్థానికంగా కొంతమంది చేసిన పొరపాట్లని పార్టీ మీద పెట్టడానికి లేదండి దాని మీద పార్టీ చాలా సీరియస్గానే తీసుకుంటుంది కేవలం జనసేన బీజేపీ కలిసే ముందుకు వెళ్దామని డిసైడ్ చేసుకోవడం జరిగింది ఆ రకంగా ముందుకు వెళ్తున్నారు నెక్స్ట్ జనసేన బీజేపీలో అధినాయకుడు ఎవరన్న అనుమానం లేకుండా ఎందుకంటే విషబీజాలు నాటే సంస్కృతి ఈ రెండు పార్టీలకు ఉంది కాబట్టి కరెక్ట్గా ఇదే టైంలో మనం చెప్తే బాగుంటుందని చెప్పి సోమవీర్రాజు గారు చెప్పడం జరిగిందండి అది ఇప్పుడు ఇమీడియట్గా తిరుపతి ఎలక్షన్స్కి అది అవసరం కాకపోయినా వాడుకొని వదిలేస్తారు బీజేపీ వాళ్ళు జనసేనను వాడుకొని వదిలేస్తారని విస్తృతంగా ప్రచారం మీరు గత రెండు నెలలుగా టీవీ డిబేట్లు చూస్తే అన్ని టీవీల్లో ఒకటే డిబేట్ సార్ మీరు జనసేన నుంచి జనసేన బీజేపీ నుంచి పైకి వచ్చేయండి మీకు అది బరువు వదిలేసేయండి అని చెప్పి ఓపెన్గా చెప్పారు అట్లన్నిటిని పక్కకు తోసి వీఆర్ దేర్ టుగెదర్ అప్పుడు ఎలాగుంటుందంటే సార్ ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పనులు చేయకుండా పవన్ కళ్యాణ్ వెళ్ళి పట్టరమ్మంటారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేయొద్దని ఈ రోజు నుంచి ఈ రోజు వరకు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం లెటర్ రాయలేదు కానీ తిరుపతి ఎన్నికల్లో మాట్లాడతారు స్టీల్ ప్లాంట్ ఇవ్వలేదు ఆ స్టీల్ ప్లాంట్ పరివీకరణ చేస్తుందని ఇందాక రఫీ గారు అన్నారు అన్నీ అమ్మేస్తున్నారని అన్నీ అమ్మేస్తున్నారనేది ఇప్పుడు కాదు కదండి పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు మొదలైంది అప్పుడు వామపక్ష పార్టీలు కూడా ఒప్పుకున్నాయి డిస్కస్ చేద్దాం సార్ సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది.